are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. లెట్ కాయిన్ మరియు డాచ్ కాయిన్ పెరిగిన యాక్టివిటీ నిలుస్తాయి. సోలో మైనర్ పెరుగుతున్న నెట్వర్క్ హ్యాష్ రేట్ మధ్య చెల్లుబాటు అయ్యే బిట్ కాయిన్ బ్లాక్ ను పరిష్కరిస్తుంది. 6.25 బిటిసి సంపాదిస్తుంది. పెరుగుతున్న యూజర్లు మరియు ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పటికీ వారం వారి ఎన్ఎఫ్టి అమ్మకాలు 1.18% తగ్గాయి. శిబారియం ఇప్పుడు ప్రైవేట్ మోడ్ లో పనిచేస్తుంది. ప్రారంభించిన 10 రోజులు ఫ్రెండ్ డాట్ టెక్ ట్రేడింగ్ వాల్యూమ్లు బయస్ 50,000 ను అధిగమించడంతో ఫైల్స్ చేశాయి. ఫ్రీ మైండ్ ఇథీరియం వేల్ 8 సంవత్సరాల సైలెన్స్ తర్వాత మేల్కొంటుంది. డాచ్ కాయిన్ పవర్ ప్లే రాబిన్ హుడ్ $16 million వేల్ ఎకోడస్ ను ఎదుర్కొంటుంది. డిఫీ ప్రోటోకాల్ ఆప్టిమిజం లేయర్ 2 హ్యాక్ లో సరిగ్గా $12 million కోల్పోతుంది. బ్యాంకులు ఉజ్బెకిస్తాన్ లో క్రిప్టో మాస్టర్ కార్డులను జారీ చేయడానికి అనుమతించబడ్డాయి. క్రాక్ అండ్ లిస్టింగ్ స్పెక్యులేషన్ మధ్య డొనేట్ రెడిట్ టోకెన్ 300% పెరిగింది. క్రిప్టో డౌన్ టర్న్ ఆల్గో ప్రైస్ ని ఆల్ టైమ్ మినిమం స్థాయికి తగ్గిస్తుంది. బినాన్స్ ఫ్యూచర్ లిస్టింగ్ ను ప్రకటించడంతో సైబర్ కాయిన్ ధర పెరిగింది. 2 ఆల్ట్ కాయిన్లు అవి లెట్ కాయిన్ ఎల్టీసి మరియు డాచ్ కాయిన్ అడ్రస్ కార్యకలాపాల్లో చెప్పుకోదగ్గ పెరుగుదలతో మార్కెట్ దృష్టిని ఆకర్షించాయి. ప్రత్యేకించి సంస్థ అందించిన డేటా ప్రకారం లెట్ కాయిన్ రోజువారీ క్రియాశీల అడ్రస్లో గుర్తించదగిన 231.27K కలిగి ఉంది. అయితే డాచ్ కాయిన్ 46.08K లాగిన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒక స్వతంత్ర బిట్ కాయిన్ మైనర్ బ్లాక్ 8,03,821 విజయవంతంగా పరిష్కరించి గౌరవనీయమైన 6.25 BTC బ్లాక్ రివార్డును సంపాదించాడు. ఫ్లాగ్షిప్ డిజిటల్ ఆస్తి యొక్క ధర కష్టాలను ఉన్నప్పటికీ గత వారంలో బిట్ కాయిన్ యొక్క మైనింగ్ హ్యాష్ రేట్ పెరిగింది. పెరుగుతున్న హ్యాష్ రేట్ మైనింగ్ కష్టాలలో 7% పెరగడం దారితీయవచ్చు. ఇటీవలి వారం రోజుల డేటా ఆధారంగా నాన్ ఫంజబుల్ టోకన్ ఎన్ఎఫ్టి అమ్మకాలు మునుపటి వారంతో పోలిస్తే 1.18% స్వల్పంగా క్షీణించాయి. ఎన్ఎఫ్టి అమ్మకాల్లో $107.05 million నమోదు చేయబడినప్పటికీ కొనుగోలుదారుల సంఖ్యలో 86.71% గణనీయమైన పెరుగుదల ఉంది. అదనంగా ఎన్ఎఫ్టి లావాదేవీలు గణనీయంగా 34.66% పెరిగాయి. శిబాయిను ఎకో సిస్టమ్లోని లీడ్ డెవలపర్ అయిన శితోషి కుస్మ శిబారియం శిబాయిను లేయర్ 2 బ్లాక్ చైన్ నెట్వర్క్ను ప్రైవేట్ మోడ్లోకి మారుస్తున్నట్టు ప్రకటించారు. కుసమ ఒక బ్రీఫ్ అప్డేట్ను షేర్ చేసింది. అది అతుకులు లేని యూజర్లు నిర్ధారించడానికి అమలు చేయబడవచ్చు, కఠినమైన సన్నాహాలను అందిస్తుంది. ఫ్రెండ్ డాట్ టెక్ కొత్త వెబ్ 3 యాప్ ట్రేడింగ్ వాల్యూమ్ల పెరుగుదలను చూసింది. ప్లాట్ఫామ్ యొక్క యూజర్ బేస్ వేగంగా విస్తరిస్తుంది. ప్రత్యేకమైన కొనుగోలుదారుల సంఖ్య ఇప్పటికే 54,000 మరియు అమ్మకదారుల సంఖ్య 20,000 మించిపోయినట్టుగా చెప్పడం జరిగింది. ప్రసిద్ధ బ్లాక్ చైన్ ట్రాకింగ్ ప్లాట్ఫామ్ అయిన వేల్ అలర్ట్ 8.1 ఇయర్స్గా నిద్రలో ఉన్న దీర్ఘ నిద్రలో ప్రీ మైన్ ఇథీరియం అడ్రస్ మళ్లీ సక్రియం చేసినట్లు ఆవిష్కరించింది. $317,724 విలువ కలిగిన 191 ఇథీరియం టోకన్లు కలిగి ఉన్న అడ్రస్లు క్రిప్టో స్పేస్లో మ్యాషివ్ వేవ్స్ని పంపుతూ జీవం పోసింది. వేల్ అలర్ట్ బ్లాక్ చైన్ ట్రాకింగ్ మరియు అనలిటిక్స్ సాధనం రాబిన్ హుడ్ నుండి తెలియని వాలెట్కు 25,34,19,377 డోజ్లు భారీ బదిలీ గురించి ఇటీవల కనుగొంది. ఇది ఈ మారమైన ఎంటిటీలను ఎప్పటిలాగే తిరిగి వెలుగులోకి తీసుకొచ్చింది. దాడి చేసిన వారు దాదాపు 4,323.6 ఈథర్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ వయలేషన్ మరియు సుమారు $7.3 million వారి స్కామ్ని అమలు చేయడానికి దాడి చేశారు. 1,490 ఇథీరియం మరియు ఆప్టిమిజం బ్రిడ్జ్ని ఇథీరియంతో కాట్ చేయడానికి అక్రాస్ ప్రోటోకాల్ను ఉపయోగించారు. దొంగిలించబడిన ఆస్తులు ఇథీరియం నెట్వర్క్ బదిలీ చేసినట్టుగా చెప్పడం జరిగింది.